హాయ్ ఫ్రెండ్స్, మనం బత్తల ఇంటిలో ఉన్నాము. ఇక్కడ మనం బత్తల బయట వెళ్తున్నాము. బత్త ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం చూడాలి. 11 కిలోమీటర్స్ అండి. ఇది పల్తలకోన శివాలయం, కొలుత్తల క్షేత్రము. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది పైకి, కొండపైకి వెళ్తాము. ఇది నంది విగ్రహం. ఇక్కడ ఎంతో పుణ్యక్షేత్రం అన్నమాట ఇది. ఇక్కడ నుంచి మేము కొన్ని వేంపల్ నుంచి గంగనపల్ నుంచి ఇట్లే వచ్చాము ఇక్కడ శివాలయం. ఇక్కడైతే చాలా విశేషమైనది. ఇక్కడ కడప నుంచి వచ్చే రూటు వేరు, ఇక్కడ నుంచి వచ్చే రూట్ వేరు. మేము వచ్చి నిగంపల్ నుంచి వచ్చాము. ఇది ఒక కడప రూట్ చూపిస్తున్నాను. అది కడప రూట్ నుంచి ఇట్లా వస్తాము. ఇది ఎంట్రీ పొత్తాలకి. ఆ బోర్డు కనిపిస్తుంది చూడండి, ఆ బోర్డు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి, కొండపైకి. చాలా పైకి వెళ్ళాలి, 7 కిలోమీటర్లు నుంచి.
అందమైన ప్రదేశం చూడండి, ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది, సూపర్ అందంగా ఉంటుంది. ఈ పూలు చూసారా ఎంత అందమైన ప్రదేశం తెలుసా? ఇవి ఎర్రచంద్రం చెట్లు. ఇవి చాలామంది తెలుసు కాస్ట్లీ చెట్లు, ఇవి డబ్బులు కూడా భయంకరంగా చెప్పాలి అవసరమే లేదు, అంత కాస్ట్లీ అంటే వాతావరణానికి ఇట్లా పెరుగుతాయి అన్నమాట. ఇది చెట్టు చూసారు కదా, ఈ చెట్టు ఈ చూసారా తుమ్మ చెట్టు, ఇది తల తల చెట్టు చూసారా, వీటివి ఎంతమంది ఉన్నాయో ఇంకోటి ఉన్నాయి చూసారా, అవి పుచ్చుకుంటాయి ఇంకో చెట్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను. ఎట్లున్నాయంటే అవి కూడా తెల్ల తుమ్మ చెట్లు అనేది తెలుసా, ఇవి బల్ చెట్లు, బల్ చెట్లు అంటే ఇవి తెల్ల తుమ్మ చెట్లు. ఈ కూడా ఆల్కహాల్ కెమికల్స్ చాలా వెళ్తారు, ఇవి తెల్ల తుమ్మ చెట్లు పూతలు వస్తాయి కాయలు కాస్తాయి వీటికి ఆరోగ్యం వచ్చింది. పొలాలకు కొట్టేదాన్ని కూడా ముందుకు వెళ్తే మనం వెళ్ళే ప్రదేశం వచ్చేసి కొంత ఫీలింగ్స్ వేరు, అవి అనుభూతి వేరు. చూశారు కదా చేసి ఎర్రనేల పూతలు వేసింటారు వీటికి. ఇది అంటే దీనికి వచ్చేసి యాంటీబయాటిక్ అనమాట, ఇది అటు నచ్చిపోతే సారు. ఇదే గుడి
అండి. మనం వచ్చాం కదా ఇది పల్తెల క్షేత్రంలోని అన్నదాన క్షేత్రము, కాశీనాథ అన్నదాన క్షేత్రం. చాలా అద్భుతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసా? ఇక్కడ ప్రదేశం చూడండి. ఇక్కడ వచ్చేసి అన్నం పెట్టాలండి లోపలి అంటే వెళ్ళండి, విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ ముందుకెళ్ళండి. ఇది తెలుసా, ఇది ఎలక ఎలక కాయలు తెలుసు కదా, ఎలకాయలు అదే చెట్టు. చాలా ఎంత చెట్టు తెలుసా ఇది? దిస్ ఇస్ ఎలకాయ చెట్టు. హైట్ తక్కువైనా ఎంత విశాలంగా ఉంది. దీనికి వచ్చేసి చూసారా ఎంత ప్రదేశం చాలా విశాలంగా ఉంది. ఇన్ని కాయలు ఇంకో విషయం అండి, ఇక్కడ ఒక అందమైన బొమ్మలు ఉన్నాయి చూసారు కదా, దేవుని బొమ్మలు. జన మరణం గురించి కూడా ఉంది. అద్భుతంగా ఉంటుంది లోపలికి వెళ్తే. ఇంకా మామూలుగా అయితే ఇక్కడికి వచ్చేదానికే పైకి వచ్చి పాస్లో చూడడానికి గంట కొడుతుంది. ఇదిగా ఉంటుంది ఇక్కడ.